కాలు బయటపడదామంటే కరోనా విలయతాండవం చేస్తోంది. ఎటు చూసినా అన్నీ లాక్డౌన్. ఇంట్లోనే కూర్చుని పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చెయ్యాలి, ఎలా కాలం వెళ్లబుచ్చాలి అనుకుంటున్నారా? డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, మనసుంటే మార్గం ఉంటుంది. మన ఇంట్లోనే మన ప్రశ్నలకు సమాధానం ఉంటుందంటున్నారు నట కిరీటి, కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్. ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ ఎన్ని పనికొచ్చే పనులు చక్కబెట్టొచ్చో చూపిస్తున్నారు నవ్వుల రాజు. చూసేదామా మరి? మహోదయం మహోదయం, చీకటి తొలగిన శుభోదయం, ఇది నవీన పదంతో కూడిన నవోదయం. కొంగొత్త ఆశలకు పల్లవించేను హృదయం. మహోదయం మహోదయం, చీకటి తొలగిన శుభోదయం. రెగ్యులర్గా వాకింగ్ చేసే అవకాశం ఈ లాక్డౌన్ వల్ల కుదిరింది నాకు. యాక్చువల్గా కూడా నిజ జీవితంలో కూడా నేను అనేక మంది డాక్టర్లు చెప్పిన సారాంశాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటయ్యా అనంటే, ఓ మనం జీవితంలో ఇంత 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 ఎక్సర్సైజులు చేయక్కర్లేదు కానీ మినిమం టు మినిమం, అందున 60 ఏళ్ళు దాటిన వాళ్ళైతే మాత్రం, అంటే అంత ముందడకు అవసరం లేదని కాదు నా ఉద్దేశం, ఎవరైనా సరే రోజులో ఒక అరగంట అలవాటయ్యే వరకు కొంచెం విసుగ్గా ఉంటుంది. వాకింగ్ రోజు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ టైంకి మీకే వెళ్ళకపోతే మీకే చిరగ్గా ఉంటుంది. అంత గొప్పది నడక. అందుకని దయచేసి ఎవరు వీళ్ళు వాళ్ళని ఏమి లేదండి, మానవాళికి ఎవరైనా సరే నా దృష్టిలో నడకకు మించింది లేదండి. నడక నుంచే నడత అన్నీ వస్తాయని నా నమ్మకం. అందుకని చక్కగా, అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఈ కరోనా వల్ల మనం నడుస్తున్నాం అట్లా ఏమనుకోవద్దండి, రెగ్యులర్ లైఫ్లో దయచేసి ఈ లాక్డౌన్ అలవాటు చేసుకోండి, ఆ తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం. ఎద తలుపులు తెరిచేయాలి, మరమరి కళ తెర తీయాలి, తొలి వెలుగును ఆహ్వానించాలి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం. మనసు ఆనందంగా ఉంటే అంతా అందంగానే కనిపిస్తుంది కదా. అందాలే విరబూసింది ఈ లోకం మన లోకం, అందామా ఇంకో రోజుకు ఉందాగా, ఓ వెల్కమ్. చదువు 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 చదువు. ఈ చదువులన్నీ మా స్కూల్లో మా టీచర్స్ నేర్పిస్తారు. మా స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, అది నేర్పు. ఏంటన్నా అది? అది ఒక చెట్టు పెంచి అది అది పెరిగేటప్పుడు ఆ ఫీలింగ్స్ ఏంటో
చూసి నేను ఒక ఎస్సే రాయాలి. ఓ బ్యూటిఫుల్, మీ స్కూల్ వాళ్ళు భలే ఇచ్చారు నీకు. ఎందుకో తెలుసా, మీ జనరేషన్ వాళ్ళకి చెట్లు పెంపకం, మన కళ్ళ ముందే ఒక చెట్టు పెరిగిపోవటం ఎలాగా ఏంటి అది తెలుసుకోవటం నిజం గొప్ప విషయం. ఓ పంజీ, మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి. నాకు అదంతా తెలుసులే, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి విత్తనాలు తెస్తాను. సీడ్స్ అని చెప్పే లోపలే అమ్మా, ఈ జనరేషన్ పిల్లలు నాయన జాగ్రత్తగా ఉండాలి. తెచ్చావా? ఏమేమి తెచ్చావు? బెండకాయ, బీరకాయ, బీన్స్. మూడు మూడు పెడదావా? ఇది పట్టుకో, నువ్వు వచ్చే లోపల నేను ఈ రెడీ చేశాను. ముందేం చేయాలంటే భూమి తల్లిని మనం రెడీ చేసుకోవాలి నాటడానికి. ఇలాగా తీయాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను గుంట చేస్తా, అప్పుడు అందులో రెండు సేఫ్టీ అన్నమాట. ఎప్పుడు కూడా రెండు విత్తనాలు వేస్తే రెండు వస్తాయి, ఒకటి ఏదన్నా అయినా కూడా రెండు ఏదైనా వస్తుంది. ఓకే, ఒకటి రెండు. ఇప్పుడు మూయి మరి. అది ఆగు, విత్తనాలు నాటిన వెంటనే ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. గుడ్ గర్ల్, పోయి పోయి చాలు. ఇక్కడ పోయి, అంతే అంతే. ఇది మూడు నాలుగు రోజులు అయ్యేటప్పటికి మెల్లిగా అలా బడ్స్ వస్తాయి, తర్వాత చెట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏది పెట్టావు? బీరకాయ పెట్టావు. అప్పుడు ఏమొస్తాయి చెట్టుకి? బీరకాయలు వస్తాయి. అప్పుడు నేను పాలకూర చేసి నీకు వండి పెడతాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని. అమ్మయ్యా, బయట పనులన్నీ అయినాయి, ఇప్పుడేంటి పరిస్థితి? బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? వంట చేద్దాం. ఇప్పుడు మనం వంట చేయబోతున్నాం, కిచెన్లోకి ఎవరూ రాకూడదు, కిచెన్ క్వారంటైన్. ఇప్పుడు నా ఫేవరెట్ సొరకాయ పాలకూర చేస్తున్నా, చూడండి. పాలకూర అంటే ఊరికే వచ్చేదండి, మరి దానికి అన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ముందు ఉల్లిపాయ కోసుకోవాలి. అల్లం తెల్లగడ్డ, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయవలసిన పని, ఉప్పు, సాల్ట్, విశ్వాసం. ఓకే,
rest for 10 minutes. ఇప్పుడు పాలకూరలో చివరంకం, పాలకూరలో పాలు పోయడం. ఎస్ డన్. ఇప్పటిదాకా మీరు సొరకాయ పాలకూర వండటం చూశారు కదా, ఆ అన్నం కూడా తయారైతే భోజనం చేయటమే తరువాయి. ఎప్పుడు చూసినా షూటింగ్ 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 అని తిరిగేవాడివి, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు, అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. ఏం లేదమ్మా, ఈ కరోనా. ఏం తాత ఈ కరోనా, ఎక్కడ చూసినా కరోనా కరోనా. అందువల్ల మా స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసారు, మీ షూటింగ్స్కి కూడా హాలిడేస్ ఇచ్చేసారు. చిన్నప్పుడు మనకి స్కూల్లో పాఠాలు నేర్పించి చివరికి పరీక్షలు పెడతారు, కరెక్టే. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన జీవితంలో పరీక్షలు పెట్టి 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 చివరికి పాఠాలు నేర్పుతారు. ఈ కరోనా కూడా అట్లాంటిది. మనం జీవితంలో ఎంత డిసిప్లిన్గా ఉంటే ఆరోగ్యం కానీ మన జీవితం కానీ ఎంత బాగుంటుందో దీనివల్ల మనం నేర్చుకుంటున్నాం కదా. ఇది మంచిగా తీసుకోవాలి, పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే మన మంచి కోసం వచ్చింది ఇది. సో మానవుడనేవాడు ఇష్టం వచ్చినట్టుగా ఉండకోకుండా ఒక పద్ధతి ప్రకారం ఉంటే మన జీవితం బాగుంటుంది అని దేవుడు నేర్పినట్టుగా నేను అనుకుంటున్నాను. నేను అదే అందరికీ చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోవాల్సింది అదే. అయితే తాత, డాక్టర్ అంకుల్ చెప్పినట్టు మనం టీవీలో చూసేటట్టు అంతా కరెక్ట్గా ఉంటే అన్నీ సరిపోతాయా? అంతేనమ్మా, అంతే. అంత వాళ్ళు చెప్పినట్టు మనం గనక పాటిస్తే, ఎక్కడ బయటకు వెళ్ళకోకుండా ఈ లాక్ పీరియడ్లో ఇంట్లోనే ఉంటూ మనం ఈ పరిశుభ్రతను కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా సరిపోతుంది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. అమ్మయ్యా, సాయంకాలం 7 అయింది. 7 అంటే గుర్తుకొచ్చింది, ఈటీవీ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏదో ఒకటి వస్తుందే. క్షేమం బే కదా ఆంజనేయునకు, సుగ్రీవాదులు భద్రమే. క్షేమం బే కదా జాంబవంతుడు. ఏంటి కూర్చున్నారు? హలో, వంట చేయండి. నేనా? రోజుకు ఒకసారి నేను వంట చేసేది, రెండోసారి నువ్వే చేయాలి. టిఫిన్ రెడీ చేయి, సినిమా అయ్యే లోపల. మా మేల్గోరుచు సత్యధర్మ పదముల్ మల్లెతురే. ఏమండి, ఇప్పుడు దాకా మీరు చూసి నేను చేసిన పనులన్నీ మీరు చెయ్యాలని రూల్ ఏం లేదు. మన ఇంట్లో మనం ఉండి మన వాళ్ళ కోసం మనం ఏదైనా మనకిష్టమైన పని చేయటం తప్పే లేదు. అందులో ఇప్పుడు మీరు చూసిన వాటన్నిటిలో గల నాకు బాగా నచ్చింది వంట. ఎందుకో తెలుసండి, నేను ఆ వంట చేస్తున్నప్పుడు ఎలాంటి స్ట్రెస్ అయినా మర్చిపోతాను. అలాగే మీకు నచ్చిన పని ఇంకోటి ఉండొచ్చు, అలాంటి పని మీకు నచ్చినట్టుగా చేసి ఇందులో మన పని వాళ్ళ పని వీళ్ళ పని అంటూ ఏమీ లేదండి. మనకు నచ్చిన పని మనం చేసేటమే. నాకు నచ్చిన పని నేను చేశాను, మీరు చూశారు. అలాగే ఈ ఏదో గృహ నిర్బంధంలో ఉన్నాం మనం, అలాంటిది ఏమీ లేదండి. హాయిగా మనకిష్టమైన పనులు మనం మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఇంటి కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఏమి చేసినా అది ఆ భగవంతుడు మనకి బ్లెస్ చేస్తాడు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి రెస్ట్ టైం. సో అందుకని పరిశుభ్రతని పాటిస్తూ పక్కాగా ఇప్పుడు డాక్టర్స్ కానీ ప్రభుత్వం వారు కానీ ఏం చెప్పినా సరే శిరసావహిస్తూ మంచి వాళ్ళు అనిపించుకోండి. మంచి సిటిజన్స్గా మనం అందరం కూడా భారతదేశం గర్వపడేటట్టు చేద్దాం. నమస్కారం.
వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులుది జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవా గుణం మాకందు